హలో శైతన్, నమస్తే. సయ్యా షాద్ వాయిద్యలా కొడుకున్నా. ఇంత మంచి మంచి పనులు చేశారు, ఒక ఊరే రాసిచ్చారు. ఇప్పుడు షాయతన్ అంటే తాగే రోడ్ల మీద కొడతారు. చాలా బాధపడి కేసులు చేసింది. డాడీ లెక్కన ఉందాం అనుకుంటున్నాను. సగం గిన్నె లేదు, నేను ఫుల్ ప్రయాణాలుగా ఎవ్వరు చేయలేదు. ఇదో డాడీ తర్వాత మా అమ్మని ఇలా చూసుకుంది. ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందన్న షాయతన్ అంటే చచ్చిపోయిన జనాలు. తిండి కాడ వెనక పోమంట, తినిపించి తినిపించి చంపేస్తామంట. ఎందుకని అంత ప్రేమ? మా డాడీ ప్రేమ కోసం నా కాదు. షాయతన్న మామూలు తీసుకుంటాడంట. ఇప్పుడు షాయతన్న రౌడీజం చేస్తాడా? నిలబడితే 10 మందిని వేసుకొని నిలబడతాడంట. నేను ఎవరన్నా కొడతారన్నా? బుర్ర బండకి ఎవరికైనా అడగన్నా, కానీ నేను నించిన ఇట్లా నించని ఒక్కడే గొడవ పడతా. రీసెంట్గా మీ ఫ్రెండ్స్ చచ్చిపోయారన్న, అసలు ఎట్లా చచ్చిపోయారు? ఫస్ట్ మన కరుణ్ దయ్ గురించి చెప్తా. ఎస్ఆర్ డౌన్ చంపేసినారు అనేది, ఇట్లానే పిలిచి గొడవలని పిలిపించి చంపేసినారు. చంపిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, చచ్చిపోయిన వాడు ఇక్కడ ఉన్నారు. శ్రీకాంత్ అన్న గురించి చెప్పాలంటే వర్షలేదు, సస్పెండ్. హలో, వెల్కమ్ బ్యాక్ టు డేరింగ్ అండ్ డాషింగ్ ప్రవీణ్. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చేస్తుందన్నమాట, ఒక ఊరే ఇచ్చిండన్నమాట వాళ్ళ డాడీ. ఆయన ఎవరు అందరికీ తెలియాలి అంటే, ఆల్రెడీ ప్రోమోలో చూసిర్రేమో, చాలా మంచి వ్యక్తి, చాలా పెద్ద మనిషి వాళ్ళ డాడీ. అయితే వాళ్ళ డాడీ వల్ల చాలామందికి ఉపయోగం ఉంది. ఆ వ్యక్తినే నేను తీసుకొస్తున్నా, చూడండి. హలో శైతన్న, నమస్తే. కైసే అన్న, ఆప్కా నామ్ బోల్ దో అన్నా. అన్నా, నేను సయ్యద్ షాద్ వాయిద్యపల్లం కొడుకున్నా. సయ్యద్ షాద్ వాయిద్యపల్లం కొడుకున్నా. అన్న, ఇప్పుడు మీ డాడీ ఇంత మంచి మంచి పనులు చేశారు, ఒక ఊరే రాసిచ్చారు. అంటే మీ డాడీ ఇంత మంచిగా చేస్తుండు కదా, అసలు అప్పుడు ఉన్నప్పుడు నువ్వు ఎట్లుండే అన్న? నేను హాస్టల్ ఉండే అన్న. మొత్తం హాస్టల్? మొత్తం హాస్టల్ లైఫ్. మీ డాడీ పోయినప్పుడు ఏమన్నా నువ్వు బాధపడ్డావు అన్న? చాలా అన్న బాధపడి కేసులు చేసినాయి. ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం సెట్ చూసుకుంటున్నా? సెట్ అన్న, అందరు సెట్. ఇప్పుడు నెక్స్ట్ నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అన్న? నేనైతే ఏమన్నా ఫ్యామిలీ, ఇంకా మా డాడీ వాళ్ళకి ఎవరు నమ్మి ఉన్నారు, వాళ్ళకి మంచిగా చూద్దామని నాకు అంత కోరిక ఉందన్న, అంతే. ఇప్పుడు షాయతన్ అంటే తాగే రోడ్ల మీద కొడతారు అని అంటారు పబ్లిక్, దానికి నువ్వేం చెప్పగలుగుతావన్నా? అంటే మనం ఏం చెప్పలేమన్నా. తాగిన తర్వాత ఇగో నువ్వుగా చెప్తే, మనం తాగిన తర్వాత డాడీ అన్న, సేమ్ డాడీ మనం గినా. తాగిన తర్వాత ఏవో రా ఇట్లా గొడవ అంటే మనం వెళ్ళి కొట్టేస్తాం ఎవరికి. కుల్ల అది కొంచెం మంది పబ్లిక్ అంటున్నారు, ఆయన ఎప్పుడు తాగి ఉంటాడు కొడతా. అంటే వాళ్ళకేం తెలుసు, ఢిల్లీ తాగుంటే ఇంటికి వచ్చి వాళ్ళు ఏమైనా చూస్తారన్నా. మనం ఏంది ఇప్పుడు నెక్స్ట్ డాడీ లెక్కనే ఉందాం అనుకుంటున్నావు అన్న? అన్న, ఆయన అదిగిన లేదు, నేను సగం గిన లేను. నేను రియల్గా చెప్తాను, ఆయనలాగా ఎవ్వరు చేయలేరు అన్న. ఫుల్ చెప్తాను, ఆయనలాగా ఎవ్వరు చేయలేరు. ఎందుకంటే డాడీ డాడీ అయి కొడుకు కొడుకు అయి, అంటే అంత పెద్ద ఊరే ఇచ్చేసిండి అన్న మీ డాడీ. అంటే అంత పెద్ద మనసు. అదే అన్న, మనసు అని నా నా దగ్గర మనసు అట్లనే. అప్పుడు మీ గురించి ఆలోచించాడా, ఇంత మనం ఆస్తి పనిచేస్తుండు? మనం ఎందుకన్నా, ఇగో మనం గిన అదిగో జేబులో ఏగో 100 రూపాయలు ఉన్నాయంటే, 100 రూపాయలు
ఫస్ట్ ఖర్చు చేస్తాం, ఒక్క రూపాయి లేకుండానే తిరుగుతాం. అరే మళ్ళీ అమ్మకి కాల్ చేసి ఇట్లా ఈ కాల్ 2000 అంటే వేస్తుంది మా అమ్మ. అట్లాంటి మా అమ్మ యో డాడీ తర్వాత మా అమ్మనే నాకు చూసుకుంది. జైల్లో ఉండని ఇక్కడికి ఉండని ములాఖాత్ నాకు ఇప్పటి వరకు ఫ్రెండ్ గినా రాలే జైల్లో తెలుసా. ఏ ఫ్రెండ్ రాలే, ఏ ఫ్రెండ్ రాలే. ఎందుకన్నా ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందన్న, షాయతన్ అంటే చచ్చిపోయిన జనాలు ఉన్నారు, మళ్ళీ ఎందుకు రాలేరన్న మళ్ళీ జైల్లోకి. నిన్ను చూడాలి మా అమ్మ భయం. మీ మమ్మీ పోవద్దని చెప్పిందా? మా అమ్మ భయం. ఏంది 2 ములాఖాతులు ఉంటాయి వీక్లీకి. ఓకే ఓకే ఓకే. అన్న నేను పబ్లిక్తో నిన్నది ఏంటంటే ఎవరు వచ్చినా కూడా తిండి కాడ వెనుక పోవంట, తినిపించి తినిపించి చంపేస్తామంట. ఎందుకని అంత ప్రేమ? ఎవరినా మనకు తెలియదు కానీ ఆడు తిండా లేదా, సిస్టర్ ఉండని బ్రదర్ ఉండని తినిపించి ఇంటికి పంపించాలి మన బాధ్యత. మన అక్కడ వచ్చినంటే తినిపించి వెళ్ళాలి, మనం పంపించేయాలి వాళ్ళకి. ఏంది వచ్చిన మన అక్కడ తినిపించాలి వెళ్ళిపోవాలి అంతే. ఇప్పుడు షాయతన్న రౌడీజం చేస్తాడా అని అడిగితే ఏం చెప్తావన్నా? ఇప్పటికినే చేస్తాం, చేసే టైంలాగానే చేసినాం. షాయతన్న మామూలు తీసుకుంటాడంట, అది నిజమా? అదైతే నిజం, తీసుకుంటాడు ఇప్పుడు కూడా. బ్లాక్ బ్లాక్ దందా చేసే వాళ్ళ దగ్గర తీసుకుంటాడు. ఓకే. ఇప్పుడు వాళ్ళకి సెక్యూరిటీ పరంగా నాన్న? నేనే చేస్తా సెక్యూరిటీ వాళ్ళకి, బ్లాక్ దందా వాళ్ళ దగ్గర నుంచి. షాయతన్న ఇలాంటి వర్క్ కూడా చేస్తారా అని అంటే ఏం చెప్తావు అన్న? నేనేం చెప్పాలన్న? అది ఏంది మన నేను తీసుకున్నా అంటే మన పోరలకి వెళ్తాయి, మనం తీసుకొని ఏం చేస్తాం? కొంచెం తాగుతాం, పోరలతో తాగుతాం, ఏదో ఒకటి చేసుకుంటాం. అది మనకు వస్తాయా? పోరలకి వెళ్తాయి అది. ఓకే. ఇంకోటి షాయతన్న డాడీ పేరు ఖరాబ్ చేస్తుండా అని అడిగితే ఏం చెప్తావు నన్ను? డాడీ పేరు నేను ఇగో వాళ్ళ నా డాడీ లాగా నేను ఉండలేను, చేయలేను. చేస్తున్నా నా సొంతలాగా చేసుకుంటున్నా. డాడీ పేరు అయితే ఖరాబ్ చేస్తలే. డాడీ పేరు వచ్చిన అనుకో మధ్యలో ఆ అమ్మ దెంగి బొమ్మ చేస్తాం. ఇప్పుడు ఏం వర్క్ చేస్తావు అన్న? ఇప్పుడైతే ఏం లేదన్నా, మాది క్లాస్ షాప్ ఉండే. జైలుకి వెళ్ళినప్పటి నుంచి మా అమ్మ దారి లేపేసింది, ఎందుకు అది ఇది అని. మనం మంచి కోసమే లేపేసింది. ఇప్పుడు ఏంది ధర సెటిల్మెంట్లు అవి చేసి అది చేసుకుంటా. ఇంట్లో వాళ్ళు ఇంట్లో అది, మనం బయట బయట చేసుకుంటాం అనుకో. ఇప్పుడు షాయదన నిలబడితే 10 మందిని చేసుకొని నిలబడతాడంట, అంటే ఆత్మరక్షణ కోసమా? నేను ఎవరన్నా కొడతారన్నా? బుర్ర బండకి ఎవరికైనా అడగన్నా, కానీ నేను నించిన ఇట్లా నించని ఒక్కడే గొడవ పడతా. కానీ చూసి 10 మందిని కలిసి వస్తారు. ఎందుకు? మా డాడీ ప్రేమ కోసం, నా కాదు మా డాడీ ప్రేమ కోసం వస్తారు. రీసెంట్గా మీ ఫ్రెండ్స్ చచ్చిపోయారన్న, అసలు ఎట్లా చచ్చిపోయారు? ఏంటంటే ఫస్ట్ మన శ్రీకాంత్ భాయ్ గురించి తర్వాత చెప్తా, ఫస్ట్ మన తరుణ్ భాయ్ గురించి చెప్తా. తరుణ్ భాయ్ అంటే నా కాజ్ దోస్ ఎస్ఆర్ నగర్ డాన్. ఎస్ఆర్ నగర్కి అప్పుడు చూసుకుంటుండే బంటి అన్న తెలుసు అందరికీ, నవీన్ అన్న అందరికీ తెలుసు ఆయన గురించి ఇట్లా ఉంటుండే. ఆయన చంపేసినారు ఆయనకి, ఇట్లానే పిలిచి గొడవలని పిలిపించి చంపేసినారు. ఎస్ఆర్ నగర్లో ఉచ్చ వేపించిన రోజులు ఉన్నాయి మాకు. మనం ఆ చెప్పేసి బ్యాడ్ చెప్పలేము ఆయనకి. ఇప్పుడు ఇగో పైన లోకంలో ఉన్నాడు, ఆయన గురించి మంచిగా చూసుకోవాలి మనం. ఏంది తరుణ్రా ఇప్పటికైనా గుండెలో ఉన్నాడు, ఇంకా దిమాగ్లో ఉన్నాడు. చంపిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, చచ్చిపోయినాడు ఇక్కడ ఉన్నాడు. చేతికి చిక్కినావనుకో బిడ్డ సంపి బొంద పెట్ట
ఇంకా శ్రీకాంత్ అన్న గురించి చెప్పాలంటే బర్సలేవు ఏంటంటే ఆయన యాక్సిడెంట్ లా చచ్చిపోయాడు. ఆహా, శ్రీకాంత్ అంటారన్న మీకు శ్రీకాంత్ అంటారన్న మీ రిలేషన్ ఏంది అసలు? మా బాండింగ్ వేరే బాండింగ్ అన్న. ఏంటంటే మేము ఫస్ట్ జైల్లో కలుస్తాం, మేము జైల్లో కలిసిన తర్వాత బయట వచ్చి మా ఇంట్లో మేము 5 డేస్ నా ఇంట్లోనే ఉంటాడు, తాగుతాం అన్నీ చేస్తాం, మేము ఇంట్లోనే ఉంటాం మంచిగానే. ఏంది బ్యాట్ ఏం చెప్పలేనా ఆయన గురించి? బ్యాట్ అంటే ఆయన బ్యాటే లేడు, చాలా మంచోడు. చాలామంది బ్యాట్ చెప్తున్నారు ఆయన గురించి, ఇట్లా బిల్డింగ్ కొట్టి చచ్చిపోయాడు అది ఇది అని. ఇప్పటి వరకు ఆయన వీడియో గినా రాలే. ఎంత మంచోడు అంటే చాలా మంచోడు అన్న శ్రీకాంత్ అన్న. అంటే శ్రీకాంత్ భాయ్, తరుణ్ భాయ్ క్యాష్ ఫీలింగ్ లేదు వీళ్ళది. ఎందుకంటే వీళ్ళు ఇట్లా ఉన్నారు మనకు తెలుసు, మనతోటి ఉన్న వాళ్ళు మనకు తెలుసు. నేను చచ్చిపోయిన తర్వాత నా గురించి ఏం చెప్తారో మనకు గిన్నె తెలియదు. వాళ్ళ గురించి మనం ఎందుకు తప్పు చెప్పాలి? వాళ్ళు మంచిగా ఉన్నారు మనకు తెలుసు, మన మనతో మంచిగా ఉన్నారు. ఎవరితోటి ఏదో ఉన్నా అనుకుంటారు, మనతోటి చాలా మంచిగా ఉన్నారు. అది చెప్తాను నేను. షాయిత్ అన్న అసలు కొట్లాట అయితే ఏది దొరికితే దాంతో కొడతాడంట, నిజమా అన్న? అదైతే నిజమన్న. ఏమో నాకు అక్కడ సేఫ్టీ, ఇప్పుడుగినా సేఫ్టీ లేదు. ఇప్పుడుగిన నువ్వు ఏదో చెప్పేసాయి రా, ఏమైనా దొరికేసే వేసేసి వాడేస్తా నేను, అంత కోపం నాకు. అదే ఇప్పుడు నువ్వు ఒక్కనే తిరుగుతావు అన్న, ఎవరేం చేయరా అన్న? నేను మనం ఫస్ట్ వేరే వాళ్ళ జోలికి వెళ్ళాం కానీ దుష్మన్గిన ఉంటే మనం మన అన్న తమ్ముళ్ళగా చూసుకుంటాం అంతే. ఏంటంటే ఇగో ఎవరిని ఉండని కలిసి మెలిసి ఉండాలని చూసుకుంటాను. షాయత్ అన్న మొత్తం కలిసిపోతాడు, ముస్లిం హిందూ అని ఏమి లేదంట, మళ్ళీ దానికి ఏం చెప్తావు అన్న? ఒక్క మాట చెప్తాను, హిందూ ముస్లిం కిస్సీ కిసాయి అందరు కలిసి ఉంటేనే మనం ఇండియా పైన వస్తుంది. లేకపోతే ఇగో ఇట్లా ఇట్లా గొడవ చేస్తే మూట కల్పిస్తారు అందరు. హిందూ గొడవ, ముస్లింస్ గొడవ, సిక్కీ గొడవ, క్రిస్టియన్స్ గొడవ, ఎందుకన్నా మనకు అది దానివల్ల మీ అందరితోటి తిరిగి ఉంటా చూస్తావుగా, నువ్వు చూసినావుగా ఇట్లా ఉంటాను నేను అందరితోటి కలిసి ఉంటా. ఎందుకు మనకి జోలే వద్దు? మనం ఇగో మనం కలిసి మనకు చూసి వెరవాళ్ళకైనా మంచిగా ఉంటారు. ఇంకోటి ఇప్పుడు ఇట్లా టాటోస్ వేయించుకున్నదన్న, మీ దాంట్లో దువా నడవదంట కదా, ఇట్లా టాటోస్ ఉంటే దానికి ఏం చెప్తావు? మీరు చేస్తే నమాజ్ నడవదంట కదా టాటోస్ ఉంటే, అది నేను కూడా చాలామంది అంటూ నిన్నా మళ్ళీ దాని అదైతే రియల్ అన్నా. షాక్ అన్నా, షాక్ ఉంటుంది కదా ఎవరికైనా, షాక్లే వేసుకున్నా తీపేయాలంటే ఒక గంట కాదు, నేను ఇప్పటికైనా తీపియచ్చు కానీ నాకు షాక్ ఉంది. ఇష్టంపించుకోవాలి, ఇష్టం. ఇగో ఐ లవ్ మై డాడ్ అని చెప్పించుకున్న డబ్ల్యూ ఫస్ట్ టాటూ డబ్ల్యూఎస్ మన డాన్సర్ శరద్ వేసాడు. ఇగో ఇది ఐ లవ్ మై డాడ్ ఇది ఇది ఇంకా ఇగో ఇక్కడ ఏం చెప్పాలన్న, షాక్ ఉంటుంది వేసుకున్నా అట్లానే. ఇప్పుడు మీ డాడీ పోయినప్పుడు ఎంత బాధపడ్డావు అన్న? 2 సార్లు సుసైడ్ చేసుకున్నా. సుసైడ్ చేసుకున్నావు? డాడీ చనిపోయినా? సూర్యుడివి నా చంద్రుడివి నా దేవుడివి. మా అమ్మనే ఆపింది, అప్పటి నుంచి తన స్ట్రెంత్ వచ్చినావు. చాలా చూసారు కదా అన్నతో ఇంటర్వ్యూ అయిపోయింది అన్నమాట అన్న. థ్యాంక్ యూ సాయత్ అన్న. అన్న థ్యాంక్స్, మంచిగా కలిసి అన్న. చూసారు కదా అన్నది సాయత్ అన్నది అంత ఏం ఉండదు స్టోరీ, అన్నీ మంచిగా ఉంటుంది. కానీ చెప్పేటోళ్ళ మాట వినకండి, డైరెక్ట్గా వెళ్ళి కలవండి, అందరినీ కలుస్తాడు, అందరితో మంచిగా ఉంటాడు. చలో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తా, బాయ్.